హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జాఫర్ వెల్కమ్ టు ఫ్లమ్మింగ్ కొర కడప ఛానల్కి వచ్చేసి మోటార్లో ఆయిల్ చేంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ఎట్లా చేంజ్ చేయాలో చూడండి ఈ నెట్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఈ నెట్ ఓపెన్ చేసి ఇందులో నుంచి ఆయిల్ వేయాల్సి ఉంది కింద ఉన్న నెట్ నుంచి ఆయిల్ వేస్ట్గా తీసేయడానికి ఇది ఓపెన్ చేస్తే అయల్ వేస్ట్గా వెళ్ళిపోతుంది ఆయిల్ మొత్తము సుగనా పిస్టన్ ఫ్రెండ్స్ ఇది హాఫ్ హెచ్పి ఇడ ముందుగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది స్పానర్ తీసుకొని కటింగ్ పిల్లర్తో కూడా ఓపెన్ చేయొచ్చు ట్వెల్వ్ నెంబర్ స్పానర్ తీసుకొని పైది ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా ఓపెన్ టువెల్వ్ నెంబర్ స్పానర్ ఫ్రెండ్స్ పైది ఇది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం గడ్డ కట్టిపోయింది అంటే మట్టి మొత్తం మట్టి వచ్చేసి ఉంది అందులోకి ఆయిల్లోకి అంటే ఈ ఆయిల్ బేసి చాలా సంవత్సరాలు అయినట్టుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయిపోయి ఉందో ఆయిల్ గడ్డ గడ్డ కట్టిపోయి ఉంది మనం ఇప్పుడు కొత్త ఆయిల్ మారుస్తాం ఎట్లా మార్చాలో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి మట్టి కలర్లో వచ్చేసింది ఇది పైన నెట్ ఫ్రెండ్స్ దింది ఇది నెట్ పక్కన పెట్టేసి పదమూడో నంబర్ స్పానర్ అంటే పదమూడో నంబర్ స్పానర్ తీసుకొని కింద అది ఓపెన్ చేసేయాలి అంటే వేస్ట్గా పోనీ చేయాలి మనం అందు అందులో ఉన్న ఆయిల్ లేదంటే కటింగ్ పిల్లర్ ఉన్న అయిపోతుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్ప తీసేయాలా ఇప్ప తీసేస్తే వేస్ట్ ఆయిల్ అంతా ఇప్పిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మేము చూడండి వేస్ట్ ఆయిల్ మట్టి ఆయిల్ అంతా పడుతుంది వేస్ట్ ఆయిల్ ఇవి అంతా మట్టి వచ్చేసి ఇది ఎంత చూడండి ఎంత డస్ట్ ఉందో దీని లోపల ఎంత ఆయిల్ వచ్చేసి తీసేయాలి ఫ్రెండ్స్ ఏమీ పెట్టకూడదు ఒక గంట అయినా అది చిన్నగా పడుతూ 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 అంతా వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం మొత్తం తీసేయాలి ఆయిల్ ఏమీ పెట్టకూడదు ఇంకోటి ఫ్రెండ్స్ ఈ ట్యాంక్కి వచ్చేసి మళ్ళీ క్లీన్ చేయాలి ఎట్లా క్లీన్ చేయాలంటే కిష్ణాలైనా బేసి అంటే క్రాసింగ్ అది అయినా వేయాలా లేదంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందులో బేసి ఓ పది నిమిషాలు ఉండేస్తే దాంట్లో ఉన్న డస్ట్ అంతా తీసుకొని వచ్చేస్తుంది కిష్ణాలు ఉంటే కిష్ణాలు లే పెట్రోల్ కానీ డీజల్ కానీ ఆయిల్ వేయకూడదు ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తే అది అట్లే ఉంటుంది మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ డస్ట్ ఇది అంతా కింద నెట్టు తగిలించాలి ఫ్రెండ్స్ అంతా అయిపోయాక కింద నెట్టు తగిలించేసి పెట్రోల్ కానీ డీజల్ కానీ కిష్ణాలు కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత మట్టి మట్టి ఉందో అది పాత ఆయిల్ అది తీసిన ఆయిల్ అంతా మట్టి ఫ్రెండ్స్ అది డస్ట్ ఉంది చాలా సంవత్సరాలుగా మార్చకపోతే ఈ విధంగా ఉంటుంది ఖచ్చితంగా మూడు నెలలకు ఒకసారి అయినా మార్చుకోవాలి ఫ్రెండ్స్ వాడేవాళ్ళు మోటరు ఇది వచ్చేసి ఇన్ ది మోటరు ఫ్రెండ్స్ సుగునా మోటర్ ఇది కన్నైంది సార్ ఇది వచ్చేసి దీనికి ఏం సంబంధం లే అయల్ చేసేటప్పుడు ఓన్లీ ఈ ప్లేస్లోనే మనం అయల్ వేసేది ఈ సైడ్ సాఫ్ట్ ఫ్రెండ్స్ ఇది ఇవి అన్నీ వచ్చి వాచర్ సంబంధించింది అంటే వాచర్లో ఏమైనా రిపేర్ ఉంటే ఏమైనా నీళ్లు రాకపోతే దానికి సంబంధం మనకు అయల్కి వచ్చేసి దానికి ఏం తాకాల్సిన అవసరం లే ఇంకో విషయం ఫ్రెండ్స్ రిపేర్ ఏమైనా వీడియో చేయాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రిపేర్ గురించి కూడా వీడియో పెడతా ఇది సపరేట్ ఫ్రెండ్స్ రిపేర్ గురించి ఇది మొత్తం ఆ పక్క ఇది వచ్చేసి ఆయల్ అది ఓన్లీ చూడండి ఫ్రెండ్స్ కింద ఓ నెట్ తగిలించి మేము పెట్రోల్ వేస్తున్నాం పెట్రోల్ వేసి ఒక పది నిమిషాలు ఉంచేస్తే పెట్రోల్ అది అంతా క్లీన్ చేసుకొని వచ్చేస్తుంది పెట్రోల్ వేసినాం మేము కొంచెము ఓ టూ హండ్రెడ్ మైన టూ హండ్రెడ్ ఎంఎల్ మైనా కాసేపు ఉంటే అది క్లీన్ చేసుకొని వచ్చేస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఎంత డస్ట్ వస్తుందో వీల్ తిప్పితే ఇంకా ఏమైనా ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది చూడండి పెట్రోల్ ఎర్ర రంగు ఉన్నింది ఇప్పుడు చూడండి ఇది వచ్చిన పెట్రోల్ ఏ కలర్లో ఉందో బ్లాక్ కలర్కి వచ్చేసింది ఇంకా ఇందులో అంత క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏం డస్ట్ లేదు ఇందులోకి ఇప్పుడు మళ్ళీ కింద నెట్టు తగిలించేసి ఇంకోటి విషయం ఫ్రెండ్స్ దీనికి వాచర్ బేసి టైట్ చేయాలి ఫ్రెండ్స్ కంపల్సరీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వాచర్ జొరకలే మనం చేసేప్పుడు రాత్రి చేసినాం ఈ పని దానికి వాచర్ జరకలే వాళ్ళకి అర్జెంట్ కాబట్టి తగిలిని చేస్తున్నాం దానిది చిన్న వాచర్ వస్తుంది నైట్ పూట చేస్తున్నాం మేము ఈ పని దానివల్ల వాచర్ పోయలే దీనికి వాచర్ కంపల్సరీ బేయాలి ఫ్రెండ్స్ లేదంటే లీకేజ్ అవుతుంది మేము మళ్ళీ అయినా వాచర్ తెచ్చేసి ఆయల్ తీసేసి మళ్ళీ టైట్ చేయాలా వాళ్ళ ఇప్పుడు నీళ్లు లేవు అనేసి ఈ మోటార్ కూడా రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ నేను ఇప్పుడు వచ్చేసి వాచర్ ఈ ఆయల్ మార్చే వీడియోనే తీస్తున్నది ఇది వచ్చేసి ఆయల్ ఫ్రెండ్స్ మన ఇంజిన్ ఆయిల్ మాదిరి ఇది ట్వంటీ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫ్రెండ్స్ ఇది ఆయల్ అంత ఆయల్ పెట్టదు మాకు త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకే పట్టేది త్రీ ఫిఫ్టీ ఎంఎల్ఏ పట్టేది ఇది వచ్చేసి సీల్ ఓపెన్ చేసేసి కంప్లీట్గా దానిది కంప్లీట్గా ఓపెన్ చేసేయాలి ఫ్రెండ్స్ ఇట్లా ఓపెన్ చేసి ఇందులో వేసేయాలి చాలామంది పేపర్ వేసి అది వేసి ఇది వేసి వేస్తారు ఏం అవసరం లే ఫ్రెండ్స్ ఇట్లే వేయాలి పేపర్ వేసి పెడిస్తే మళ్ళీ దానికి ఫిఫ్టీ ఎంఎల్ పేపర్కి తగిలిపోతుంది ఆయిల్ అంతా ఏమీ అవసరం లే ఈ విధంగా వేయొచ్చు చూడండి మేము వేస్తున్నాం ఒక చుక్క కూడా కింద పడడం లేదు చూడండి ఒక చుక్క కూడా కింద పడడం లేదు ఈ విధంగా వేసుకోవచ్చు పేపర్లు ఏమైనా వేస్తే దానికి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేస్ట్ అవుతుంది ఊరికే ఈ విధంగా వేసేయాలి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ కాడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆ తర్వాత మళ్ళీ దాని పైనది నెట్టు టైట్ చేసేయాలి ఫ్రెండ్స్ స్పానర్ తీసుకొని ట్వల్ నంబర్ టైట్ చేసేయాలి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది వన్ ట్వంటీ ఫోర్